ప్రాచీన కాలం నుంచే ఈ భూమి మీద అనేక రహస్యాలు ఉన్నాయి ఆ మిస్టరీని కాలానుగుణంగా మనుషులు ఎంత చేదిద్దామన్నా గాని అవి వారి వల్ల కాలేదు ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో మీద నివసించిన మనుషులు కొన్ని నిర్మించారు అసలు ఆ మాన్యుం ఆ కాలంలో మనుషులు ఏ విధంగా నిర్మించారు అన్న విషయాలను కూడా నేటి ఆధునిక సైంటిస్ట్లు కనుక్కోలేకపోతున్నారు ఎందుకంటే ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా అంత పెద్ద పెద్ద కట్టడాల్ని ఆ కాలంలోనే మనుషులు ఏ విధంగా చేశారు అని శాస్త్రవేత్తలు బుర్రలు పట్టుకున్నారు అటువంటి ఇతిహాసిక రచనల్లో ముందుగా వచ్చేది పిరమిడ్ ప్రపంచంలోని ఈ ఈజిప్ట్ పిరమిడ్ కూడా ఒకటి పిరమిడ్స్ గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎలా నిర్మించారు అన్న విషయంపై నిర్ధారణ రాలేపోతున్నారు అసలు ఇంత పెద్ద పిరమిడ్ లను ఏ విధంగా నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు మొదటి నుండే పిరమిడ్స్ అనేవి ఆశ్చర్యానికి గురి చేసే విషయంగా ఉంది అసలు పిరమిడ్స్ ని ఏ విధంగా నిర్మించారు అన్న విషయం నేటికి రహస్యంగానే ఉంది సినిమాల ద్వారా మనం పిరమిడ్స్ ని అలాగే ఆ పిరమిడ్స్ లోపల సమాధి చేయబడ్డ మమ్మీల గురించి చూసే ఉంటాం వినే ఉంటాం కానీ ఈ కథలని ఎంత వరకు నిజం అనే విషయాలకు కూడా ఎటువంటి సమాధానం లేవు పిరమిడ్స్ గురించి ఏదైనా విషయం కనుక్కుందామని వెళ్తే మరో కొత్త ప్రశ్నే ఎదురవుతుంది దాని కారణంగానే ఇప్పటి ఈ పిరమిడ్స్ యొక్క అస్తిత్వం గురించి ఎటువంటి పరదా వెనక దాగి ఉన్న రహస్యాలు శాస్త్రవేత్తలు కొనుగోలైపోతున్నారు అసలు ఈ పిరమిడ్స్ అంటే ఏంటి వాటి వెనకాల ఉన్న రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాట్ ఈస్ పిరమిడ్ పిరమిడ్ల యొక్క చరిత్ర చాలా ప్రాచీనమైనది నేటి నుండి దాదాపు నాలుగు నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఒకే సమయంలో అనేక పిరమిడ్లను నిర్మించారు ఆ సమయంలో ఈజిప్ట్ సుమిరియా మెసోపోటోమియా వంటి సభ్యతలు వికసించాయి వారి వద్ద పవర్ ఏమాత్రం కుదువులేదు పిరమిడ్స్ అనేవి ట్రయాంగిల్ ఆకారంలో ఉంటాయి పైనుంచి అవి త్రికోణ ఆకంలో కనిపిస్తుంది వీటి యొక్క విడుతు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పిరమిడ్స్ ఒకప్పుడు మూడు వందల నుండి ఐదు వందల మీటర్ల వరకు ఉంటుంది మానవుల ద్వారా తయారు చేయబడ్డ ఈ పిరమిడ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి కానీ ఈ పిరమిడ్స్ నిర్మించడం అంత సాధారణమైన విషయం ఏం కాదు నిజానికి చెప్పాలంటే పిరమిడ్స్ అనేవి ప్రాచీన సమాధులు అని చెప్పుకోవాలి ఈజిప్ట్ లో సమాధుల్ని పిరమిడ్ ఆకారంలోనే నిర్మించేవారు అది సమాధులని నిరూపించడానికి ఆ పిరమిడ్ లో అనేక సమాధులు కూడా దొరికాయి అందులో చనిపోయిన వారి శరీరాన్ని మమ్మిఫైడ్ చేసి ఉంచారు అసలు ఈ పిరమిడ్లు ఎలా నిర్మించారు ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో పిరమిడ్లు ఉన్నాయి కానీ ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యాన్ని పొందే ఈజిప్ట్ లో ఉండే పిరమిడ్లు కైరో ప్రాంతంలోని గీజాలో ఉన్నాయి ఈ పిరమిడ్లు అనేది నైల్ నది పశ్చిమ భాగంలో తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి చరిత్రకారులు ఏమని చెప్తున్నారంటే ఈ పిరమిడ్లు నిర్మించడానికి లక్ష మందికి పైగా కూలీలు పనిచేశారని చెప్తారు అంతేకాకుండా ఆ పని వాళ్ళంతా డైలీ వేజ్ లేబర్ గా పనిచేసి ఆ పిరమిడ్లు నిర్మించారని చెప్తారు పిరమిడ్లు నిర్మించే వారికి ప్రతి రోజు సాయంకాలం కల్లా వారి యొక్క జీతాలు అందేవి అంతేకాకుండా పిరమిడ్లు నిర్మించడానికి ఒక రకమైన రాళ్లను ఉపయోగించేవారు ఒక సర్వే ప్రకారం ఈ పిరమిడ్ నిర్మించడానికి ఇరవై మూడు లక్షల అతిపెద్ద రాళ్లను ఉపయోగించారు మరియు ఈ పిరమిడ్ యొక్క బరువు వాటి యొక్క పొడుగును బట్టి రకరకాల బరువులను కలిగి ఉంటాయి చిన్న పిరమిడ్ లోని రాయ రెండు నుండి మూడు టన్నులు వరకు ఉంటుంది అదే పెద్ద ఆకారంలో ఉన్న పిరమిడ్ యొక్క రాయ ఇరవై టన్నుల వరకు ఉంటుంది అలాంటివి ఇరవై మూడు లక్షల రాళ్లను పోగు చేస్తే ఒక పిరమిడ్ ఏర్పడింది చరిత్రకారుల ప్రకారం ఒక్క పిరమిడ్ నిర్మించడానికి దాదాపు రెండు వందల సంవత్సరాలు పట్టింది అదే ఈజిప్ట్ లోని అత్యంత ఫేమస్ అయిన గిజా గ్రేట్ పిరమిడ్ నిర్మించడానికి అరవై ఏడు సంవత్సరాలు పట్టింది దాన్ని బట్టి ఒకే సమయంలో ఒకటి కాదు అనేక పిరమిడ్లు నిర్మించారని చరిత్రకారులు చెప్తారు చరిత్రకారులు ప్రకారం ఈ పిరమిడ్ నిర్మించడానికి ఐదు పాయింట్ ఐదు కోట్ల సామాగ్రిని ఉపయోగించారు అని చెప్తారు అంటే ఇంగ్లాండ్ లో ఉండే అన్ని చర్చిల యొక్క సామాగ్రిని కలిపితే ఎంత ఉంటుందో ఈ యొక్క పిరమిడ్ నిర్మించడానికి అంత సామాగ్రిని ఉపయోగించారు చూసారు